పక్కన మన మన వాకిట్లో ఉన్న తొక్కుంటూ పోతున్నాం అవునండి. తెలియక మొక్కలో ఉన్న గుణం తెలియక మనం వాటిని తొక్కుంటూ తిరుగుతున్నాం తప్ప పిచ్చి మొక్కలు అనుకుంటున్నాం. ఇన్ని పిచ్చి మొక్కలు అనుకుంటాం కదా, మనం పిచ్చోళ్ళం. ఈ పిచ్చి మొక్కలు కాదు ఇది. మీరు ఎక్కడ ట్యాపు, బావి, హ్యాండ్ బోరు ఉన్న చోట మట్టి ఉందనుకోండి, వాటర్ రోజు పడుతుంది అనుకోండి, వాటర్ ఇలా స్టాగ్నేట్ అయింది అనుకోండి, అక్కడ మొక్క వచ్చేది. ప్రతి ఊర్లో ఉంటుంది, మీ సిటీస్లో కూడా ఉంటుంది. ఎక్కడైతే మట్టి ఉండి నీళ్లు పడుతున్నాయో రోజు అక్కడ మురిసేస్తుంది, చెమ్మున్న చోటలు మురిసేస్తుంది. ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో బాగా పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. చలి ప్రదేశాల్లో పెరగదు. సిమ్లా అటు హిమాలయాలు అక్కడేం పెరగదు ఏండి. ఉపయోగం ఏంటంటే ఇప్పుడు అందరికి కావాల్సింది మెమరీ, అందరికి కావాల్సింది జ్ఞాపక శక్తి, అంతే కదా పెద్ద సమస్య. ఇంతకుముందు అన్నీ బుర్రలో ఉండి ఇప్పుడు అన్నీ సెల్ ఫోన్లో ఉంటున్నాయి. మన బ్రెయిన్ తీసుకెళ్ళి దాంట్లేదు. ఇంతకుముందు మనకు 100 నెంబర్లు గుర్తుండే ఏమిటి, ల్యాండ్ ఫోన్ అప్పుడు 100 నెంబర్లు ఈజీగా గుర్తుండే, కనీసం 10-15 నెంబర్లనే గుర్తుండే, ఎంత లేదన్నా ఇంట్లో నెంబర్ అని గుర్తుండేది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక మన నెంబర్ మనకే గుర్తులేదు ఏండి. 1వ తరగతి చదివినప్పుడు కూడా అప్పుడు సెల్ ఫోన్ లేనప్పుడు అద్భుతమైన లెక్క కట్టేవాడు ఏమండి. ఈరోజు ఎంకామ్ చేసి కూడా పెన్తో లెక్కలేను, సెల్ ఫోన్లో కాలిక్యులేటర్ లెక్కలేస్తున్నాం. ఎంతేనండి, 2 రకాలుగా మనం మెమరీ లాస్ అయింది. ఒకటి పిల్లల్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి స్ట్రెస్తో కూడిన ఎడ్యుకేషన్ వల్ల మెమరీ దెబ్బతిందనమాట అండి. స్ట్రెస్తో టెన్షన్ పెరిగితే ఆ మెమరీ రికార్డింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది. ఈ పెద్దవాళ్ళకి మన బిజినెస్లో ఇంకోటో ఇంకోటో ఏ సమస్యలో మనకి స్ట్రెస్, కేవలం ఆ స్ట్రెస్ టెన్షన్ వల్ల అందరికీ ఇప్పుడు మెమరీ పవర్ బాగా వీక్ అయిపోయింది. అయితే మనం మెమరీ పవర్ కొంచెం చాలా వాడుతుంటాం, ఆటానికి లీటానికలు అయినా వాడుతుంటాం. మామూలుగా ఏంటంటే సరస్వతి లేహం వాడితే తెలివితేటలు పెరుగుతాయనేది అందరికి తెలుసు ఏండి. అసలు సరస్వతి ఆకు అదే ఫ్యామిలీ, అది దాని లాంటిది. ఇది అది బ్రాహ్మి, ఇది జలబ్రాహ్మి, దాన్ని బ్రాహ్మి అంటాం, ఇది జలబ్రాహ్మి అంటాం, ఇది నీళ్ళలో ఉంటుంది, అది బ్రాహ్మి, దాన్ని మాండూకపర్ణి అంటాం. అది కప్ప కాలు ఇలా విడదీస్తే ఎలా ఉంటుంది, ఆకు అలా ఉంటుంది. అది మెమరీ పవర్ కన్నా అంటే సరస్వతి ఆకు అంటే సరస్వతి అని పేరుందని సరే చదువు వస్తాను అనుకుంటాం, కానీ ఎక్కువ మంది లాజిక్ మీద ఆ కాన్సెప్ట్ మీద బిజినెస్ జరుగుతాయేమో తెలియదు. కానీ మామూలుగా సరస్వతి ఆకు చర్మవ్యాధులు అద్భుతంగా తగ్గుతాయి. సరస్వతి ఆకు వాడితే చర్మవ్యాధులు అద్భుతంగా తగ్గిపోతాయి ఏంటి, తెలివితేటల కన్నా ముందు స్కిన్ డిసీజ్ బాగా తగ్గుతాయి. అందులో ఏసియాటికోసైట్స్ అని ఉంటాయి, ఆల్కలైడ్స్, అవి మెమరీ పవర్ మీద కన్నా కొంత పనిచేస్తాయి. కానీ ఆకు స్వభావం మాత్రం చర్మవ్యాధులకి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విషయం మామూలుగా ఎవరికి తెలియదు, సరస్వతి ఆకు చర్మవ్యాధులు తగ్గుతాయనే విషయం చాలా తక్కువ మంది తెలుసు. ఇది అచ్చంగా మెమరీ పవర్ కేనండి. ఇందులో బ్యాకోపా మునీరి అంటారు, ఇందులో బ్యాకోసైట్స్ ఉంటాయి, ఇందులో బ్యాకోసైట్స్ అనే ఆల్కలైడ్స్ ఉంటాయి. సో ఇవి మనలో ఉండే స్ట్రెస్ని టెన్షన్ని తగ్గించి మెమరీని బాగా యాక్టివేట్ చేస్తాయి. ఇది చక్కగా ఏంటంటే ఇది మన మందుల మింగకల చక్కగా డ్రింక్లా చేసి తినేచ్చు, ఒక డ్రింక్ లాగా హెర్బల్ డ్రింకు, మన డ్రింకులు తాగుతుంటాం కదా పిచ్చి పిచ్చి డ్రింక్లు నేను, అలా కన్నా ఇంట్లో ఒక మెమరీ డ్రింక్ చేసుకుని తాగొచ్చు. ఈ జ్యూస్ తీసేసి మిక్సీలో కొట్టేయడం, రసం పిండేసుకోవడం, ఒక గ్లాస్ రసం, 2 గ్లాసులు బెల్లం వేసి మెరగబెట్టేయడం, కొద్దిగా యాలకపొడి చల్లేయడం, అంటే పాకం వచ్చేలాగా తేనె పాకం ఉంటాం, ఆ పాకం చూసుకోవాలి. లేత పాకం అయితే తొందరగా మాది పాడైపోయి పులుపు వచ్చేస్తే కొంచెం గట్టి బాగా మంచి పాకం పెడితే 9 నెలలు ఉంటుందండి, 9 మంత్స్ ఉంటుంది, ఏ ప్రిజర్వేటివ్ వేయక్కర్లేదు. ఆ సిరప్ చేసుకుని ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక స్పూన్ వేసి తాగేసాం అనుకోండి, మంచి టేస్టీగా ఉంటుంది, మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుద్ది, టెన్షన్ తగ్గుద్ది, మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది, కోపం చిరాకు అన్నీ పోతాయి, కోపిష్లకి ఇచ్చామనుకోండి కోపం పోతుంది, అన్ని ఉపయోగాలు ఉన్నాయి. మనకు తెలియగానే దీని గురించి సిమ్లా వాళ్ళు బాగా తెలుసు, కానీ సిమ్లాలో మొక్క పెరగదు. సిమ్లా వెళ్తారు టూరిస్టులు అందరూ, వెళ్ళినప్పుడు ఇప్పుడు అంశం తెలియదు, ఒకప్పుడు ఒక 10 క్రితం సిమ్లా వెళ్తే బీర్ సీసాల్లోని మెమరీ డ్రింక్ అని బీర్ సీసాలో పోసి
అమ్మేవారు అంటండి. బాటిల్ 400, 500, 1000 రూపాయలు కొనేవాళ్ళం. ఇక్కడ మొక్కలు తీసుకెళ్లి అక్కడ తయారు చేసి మనకు అమ్మితే మనం షోగా పట్టుకొచ్చి తాగుతుంటాం. మొక్క మన పక్కనే ఉంటుంది, ఈ మొక్కలు మన పక్కనే ఉంటాయి. ఆడ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి అక్కడ తయారు చేసి మెమరీ డ్రింక్ అని అమ్మితే మనం కొని తెచ్చుకుంటాం అన్నమాట. అలా ఏంటంటే ఇవన్నీ పక్క, ఇవి మీరు ఇంట్లో పెంచుకోవచ్చు. అలా కాదు, మీ అందరికీ మేము కొన్ని మొక్కలు ఇస్తాం వెళ్ళేటప్పుడు, కట్ చేసి చక్కగా నీట్గా ప్యాక్ చేసి ఇస్తాం. మీరు వారం పోయి వేసుకున్న బతుకుతాయి. అలా మేము ప్యాక్ చేసి ఇస్తాం, కంగారు పడకండి. ఇది కుండీలో వేసుకోవచ్చండి, మీరు ఇంట్లో వేసుకోవచ్చు, ఇండోర్ ప్లాంట్లో వేసేసుకోవచ్చు. వాటర్ కారిపోకూడదు, కింద కుండీకి హోల్ మూసేయాలి, వాటర్ స్టాగ్నెట్ అవ్వాలి, అయితేనే అది బాగా వస్తుంది, బాగా వస్తుంది. ఇది ఏం చేసినా మీరు సింపుల్గా డ్రింక్ చేసుకోకల్లా, మీరు ఇంట్లో చట్నీ చేస్తారు పొద్దున్నే ఇడ్లీకో దనికో, అవునండి, 4 ఆకులు అందులో వేసేయండి, అయిపోయిందంతే. అంతే, మీరు మాది రసం తీసి పాకం బట్టి మన పాకం మనకి అలా జస్ట్ పచ్చడిలో ఒక జారు, ఒక మిక్సీ జారు పచ్చడిలో ఒక 4-5 ఆకులు, 4 కొమ్మలు మొత్తం మొక్క అంతా వేరు కాండం అంతా వేసుకోవచ్చు. మన మొక్క పైన గిల్లి వేసామనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి 4 మొక్కలు వస్తాయి. అలా మీరు ఎన్నాలని వాడుకోవచ్చు. ఇది మనం వాడుతున్నాం అనుకోండి, ఇంట్లో పిల్లలు చూసారు అనుకోండి, తర్వాత ఆలు వాడతారు అదనమాట. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్ వాడామనుకోండి, ఏంటి ఉపయోగం? బాగుంటుంది.